బంగ్లాదేశ్లో చైనా భారీ పెట్టుబడులు. బంగ్లాదేశ్లో చైనా 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే ప్రణాళికతో ఉంది. అందులో భాగంగా దాదాపు 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు బంగ్లాదేశ్కు తరలించింది. ఈ 20 వేల కోట్ల రూపాయలతో బంగ్లాదేశ్లోని గంగానదిపై బ్రిడ్జ్ కట్టబోతున్నారు. దీనివల్ల బంగ్లాదేశ్ ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య రోడ్డు రైలు రవాణా సులభమవుతుంది. బంగ్లాదేశ్లో అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టు ఇది. ఈ బ్రిడ్జ్ స్కీమ్ నుంచి ప్రపంచ బ్యాంకు 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఉపసంహరించిన తర్వాత చైనా పెట్టుబడులతో ముందుకు వచ్చింది. చైనా ఇప్పుడు దక్షిణాసియాలో భారీ పెట్టుబడులు పెడుతుంది. పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్లలో చైనా పెట్టుబడులు వరదల్లా ప్రవహిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఆధునిక సిల్క్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ పెట్టుబడులు పెడుతున్నారు. బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడుల వల్ల ఇండియా కూడా అప్రమత్తమవుతుంది. బంగ్లాదేశ్కు ప్రధానంగా ఇండియా నుంచే పెట్టుబడులు వెళ్ళేవి. మరోవైపు ఇరాన్ కూడా ఆందోళన చెందుతుంది. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ కరెన్సీ విలువ పడిపోతుంది. చైనాపై ప్రధానంగా ఇరాన్ ఆధారపడాలనుకుంటుంది. ఇరాన్ నుంచి చమురు కొనరాదన్న అమెరికా ఆధారపడాలనుకుంటుంది.